వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని 11వ పిఆర్సీ ఇవ్వాలని అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం అన్నారు. 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నేటికి నెరవేర్చలేదని, ప్రమోషన్లు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత ఇస్తానని సీఎం కేసీఆర్ వాగ్దానం చేసినా ఇప్పటివరకు అమలులోకి రాలేదన్నారు. స్థానిక సమస్యలను రామయ్యంపేటలోని వీఆర్ఏల సమావేశంలో చర్చించారు. ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం మరియు సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి నింగోళ్ల సత్యం, రామయ్యంపేట మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు దయాకర్, కార్యదర్శి సైధయ్య మరియు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్ఓల ద్వారా, కలెక్టర్ల ద్వారా ప్రత్యక్షంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్మించడం ద్వారా తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వము కనీసం వీఆర్ఏల సంఘాలను పిలిచి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తున్నది. ఇప్పటికైనా వీఆర్ఏల యొక్క సమస్యల మీద చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రామాయణపేట మండలంలో ఉన్న వీఆర్ఏల సమస్య, వీఆర్ఏల యొక్క సమావేశం జరుగుతున్నది. ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ చర్చించి అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది.